జలక్రితం కేసీఆర్ ప్రభుత్వం ద్వారా అమ్మకాల ద్వారా బోల్డే 2500 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పి హలో తమ అనుయాయులకు కావాల్సిన వాళ్ళకు ఓకేనా తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టిన విషయంలో కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలలో ఆందోళనలు ఉద్యమాలు చేయడం మీరు చూసిండు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టమైన నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నది కోకపేట కానంమేట భూములలో కేసీఆర్ కు కావాల్సిన వాళ్ళకు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 1500 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ అంశాలకు సంబంధించి వివిధ శాఖలకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే సిబిఐ డైరెక్టర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా ఎంపీలు మా కార్యనిర్వాహక అధ్యక్షులు మా కమిటీల చైర్మన్ల పేరు మీద రెండు రోజుల క్రితమే సిబిఐ డైరెక్టర్ గారిని అనుమతి కోరడం జరిగింది నిన్న మేమందరం రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను తమ కావాల్సిన బంధువులకు కొంతమంది పార్టీ నాయకులకు ఏ విధంగా దోషపెడుతుందో వివరించడం జరిగింది సిబిఐ డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చర్చించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే సిబిఐ డైరెక్టర్ని కలవడానికి అనుమతి అడిగితే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరికే అనుమతి ఇస్తామని చెప్పి వారు ఒకరికే అపాయింట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకొని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నన్ను వెళ్ళి సిబిఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేయండి అని చెప్పి రాతపూర్వకమైన ఫిర్యాదును సిబిఐ డైరెక్టర్కు మేము ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతిమయం చేసి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ అవినీతి సంపదతోని తెలంగాణ సంపదను కొల్లగొట్టడం ద్వారా రాజకీయ నాయకులను కొలుగోలు చేసి తనకు కావాల్సిన 30 మంది వ్యక్తులకు తెలంగాణ సంపదను దోషపెడుతున్నారు ఇది దోపిడి స్పష్టంగా కోకపేట భూములు కానమ్మేట భూములలో ఏదైతే టెండర్ల గోల్మాల్ జరిగిందో ఈ గోల్మాల్కు కేసీఆర్కు సహకరించిన సోమేష్ కుమార్ జయేష్ రంజన్ అరవింద్ కుమార్ అదేవిధంగా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి మీద కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది భూముల కొనుగోళ్లలో మహోం సంస్థ